నా దృష్టిలో ఏదో రెండు కెమెరాలు తీసుకొని ఫోటోలు తీసుకొని వార్డు పర్యటనలో పోయి వాళ్ళు ఎత్తి నివిరి లేదా ఇంకేదో చేసి ఆ ఫోటోలు సాయంకాలం వచ్చేస్తే చాలు అనుకుంటే అది సరైన పద్ధతి కాదు. మనం ప్రాంతానికి పోయినామంటే ఆ ప్రాంతంలో వాళ్ళు చెప్పే సమస్యల్లో కనీసం వాళ్ళు పని చెప్పినప్పుడు ఒక నాలుగో ఐదో, అధికారం లేనప్పుడైతే ఒకటో రెండో, అధికారం ఉన్నప్పుడు ఒక ఐదో ఆరో చేయకుండా అడిగి పోవటం అనవసరం. కానీ ఈరోజు ఉండే పరిస్థితి చూస్తుంటే ఆర్థిక సంక్షోభంతో అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బులు ఉండే పరిస్థితి లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఎక్కువ తిరిగేసి ఎక్కువ చెప్పేసి వాటి చేయలేక నష్టపోయేదానికంటే కాస్త నాలుగు రోజులు కొంచెం ఆర్థిక సంక్షోభం గట్టెక్కిన తర్వాత ఈ నాలుగు రోజులు వార్డు పర్యటనలు పోకుంటేనే మేలు అని చెప్పని ఎక్కడా కూడా పోకుండా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు సాధించామో ఆ శంకుస్థాపనలో ఆ పూర్తి చేసే కార్యక్రమం పోతున్నాం తప్ప ఎడికి పోవడాలి. నేను చెప్పా అన్నా ఇప్పుడు కాదులేనా, కొంచెం టైం తీసుకుందాం అర్థం చేసుకోండి అని చెప్పని. అదే మిమ్మల్ని అక్కడ ఊరేం అడిగేదిరా, కేవలం ఆ పార్కుకు వస్తారు ఒక చెట్టు ఒకటి నాటే సెల్పోండి కప్పు కాఫీ టీ ఇస్తాను తాగే సెల్పోండి అన్నారు. నేను కూడా ఆ ఉద్దేశంతోనే ఎవరేం అడగరా అని చెప్పుకుని ఇక్కడికి వచ్చే మీరా మొద్దిన్న తేరా స్వాగరన్నా వస్తా ఉంటే వాటిలోంచి స్టార్ట్ నాకు ముందే ఫీడ్బ్యాక్ ఉంది. రాత్రే మనవాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా నువ్వు ఏ ఉద్దేశం దాటికి వస్తుండో నాకైతే తెలీదు, ఆడు ఎంత కోరిక చిట్టా ఉందంటే ఏ సేన నేను లేదని చెప్పాడే. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అవన కారు దిగి దిక్క తలిగే కారు లోపల గుర్రాల స్టార్ట్ చేసుకుంటా వచ్చాడు. నాకు కూడా ఏం అర్థం కాల, అయినా కూడా డెఫినెట్ గా చేసిన బాధ్యత ఉంది నాకు ఉంది కమిషనర్ ఉంది దాంట్లో ఎలాంటి అనుమానం మీరు అడగటం ఎలాంటి తప్పు లేదు. పినాకిని ఎవెన్యూ ఈ యొక్క హర్నాథపురం ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో జనవాసాలతో వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంత వాసులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సంఘం ద్వారా ఒక చక్కటి పార్కుని ఇక్కడ అభివృద్ధి చేసుకున్నారు. పీపుల్స్ పార్క్, ఆ యొక్క పార్కు నిర్వహణ కూడా వారే చేపట్టి 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ పార్కుని తీర్చిదిద్దారు. అందుకు ఈ యొక్క స్థానికులందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు నన్ను కమిషనర్ గారిని పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి ఆహ్వానించి స్థానిక సమస్యల్ని తెలియజేశారు. అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆ స్థానికంగా వీళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క సమస్యల పరిష్కారంకి ఎంత నిధులు ఖర్చు అవుతాయో అంచనాలు తయారు చేయమని చెప్పడం జరిగింది. అంచనాలు తయారు చేసిన తర్వాత ప్రాధాన్యతా క్రమంలో ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా వాటి కోసం పెడతామని చెప్పని ఖర్చు పెడతామని కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన దానికి కమిషనర్ గారు ఒక చక్కటి దానికి శాంక్షన్ ఇచ్చారు. ఈ యొక్క పార్కులో డ్రైనేజ్ సమస్య ఉంది, ఆ యొక్క డ్రైనేజ్ సమస్యని వెంటనే వేగవంతంగా పరిష్కారం చేస్తామని కూడా వారు మాట ఇచ్చారు. దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధి మీద ఒక ఈ ప్రాంతమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పని వీలైనంత మేర శక్తికి మించి మేర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియదు.